రజనీకాంత్ అంటే సినీ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ తలైవానే అయినా తెలుగులోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. అందుకే రజనీ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. కబాలి, కాల, 2.0 తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ ని రాబట్టాయి. కానీ ఈ మూడు సినిమాలు రజనీకాంత్ అభిమానులను నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో రజనీ నుంచి మరో సినిమా పేట ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ సూపర్ స్టార్ కి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, పేట ఒక గ్యాంగ్స్టర్, ఆయనకు మరో మూటా నుంచి పోటీ ఎదురవుతుంది. ఇద్దరు అనుచరుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ గొడవల్లో పేట తన భార్యని కోల్పోతాడు. దీంతో వేరే ఊరు వెళ్లి అక్కడ ఒక హాస్టల్ వార్డెన్ గా చేరుతాడు. అక్కడ సిమ్రాన్తో పరిచయం అవుతుంది. ఇక పేట తన ప్రత్యర్థిని ఎలా అంతమొందించాడు, మరి ప్రాణిక్ హేలరైన సిమ్రాన్తో ప్రేమ ఎలా మొదలైంది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే, రజనీకాంత్ తనదైన స్టైల్లో పక్కా మాస్ క్యారెక్టర్ లో మెప్పించాడు. ఈ సినిమా మళ్ళీ 90s రజనీకాంత్ ని గుర్తు చేసిందని చెప్పవచ్చు. ఇక ప్రాణిక్ హేలర్ గా సిమ్రాన్ ఆకట్టుకుంది. పేట భార్యగా త్రిష ఉన్నది కొంచెం సేపే అయినా మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక విలన్ గా నవాజుద్దీన్ సిద్దికి ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతి అలరించేలా చేశాడు. ఇక మిగతా నటీనటుల పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, డైరెక్టర్ కార్తీ సుబ్బరాజు రజనీని ఎలా చూపిస్తే అభిమానులు ఆనందపడతారో అలాగే చూపించాడు. సెకండ్ హాఫ్ లో కొంచెం పట్టు తప్పినా మొత్తంగా దర్శకుడిగా విజయం సాధించాడు. తిరునావకరసు ఫోటోగ్రఫీ బాగుంది. రజనీని పాత స్టైల్లోనే కొత్తగా చూపించాడు. అనిరుద్ మ్యూజిక్ సూపర్ అని చెప్పవచ్చు. ఇక వివేక్ తన కత్తెరకు కొంచెం పని చెప్పాల్సి ఉంది, అయినా ఓవరాల్ గా బాగుంది. ఇక మూవీని ఒక్కసారి విశ్లేషించినట్లయితే, రజనీకాంత్ స్టైల్లో పక్క మా స్టైల్లో ఆకట్టుకునేలా సాగింది. హాస్టల్ వార్డెన్ గా రజనీ నటన, కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు కొదవే లేదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ సినిమాకే హైలైట్. అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచిందనే చెప్పవచ్చు. మొత్తానికి చాలా కాలం తర్వాత పాత తలైవాను రజనీ గుర్తు చేశాడు.